హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కిచెన్ డైలీ మెను. ఈరోజు నేను మసాలా చనా దాల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి వచ్చింది చూసారు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూసుకుందామండి. పచ్చి శనగపప్పు చూసారా, ఇది పచ్చి జీరా తీసుకుని నేను కప్పు తీసుకున్నాను. దీన్ని 4-5 గంటల ముందుగా మనం నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్నప్పుడు దీని నిండా మునిగినంతగా, ఇప్పుడు 1 కప్ తీసుకున్నాం కదా, 6 కప్పులు నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలండి. చాట్ మసాలా పౌడర్ 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 స్పూన్. నానబెట్టుకున్న పప్పు అంతటి కూడా 4-5 గంటల సేపు నానింది. ఇలా మనం నొక్కగానే కొంచెం బద్దయిపోతుంది చూసారా, మెత్తగా అయింది అంటే బాగా నానిపోయింది అనమాట. దీన్ని నేను కాటన్ క్లాత్ మీద చక్కగా ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టేసుకుని ఫుల్గా ఇలా కొంచెం డ్రై చేసేసుకున్నా. చూడండి ఒకసారి, ఈ క్లాత్ మీద వేసి నేను బాగా ఆరబెట్టుకున్నానండి. ఒకవేళ మీరు ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు నేను ఆరబెట్టాను, ఒకవేళ మీకు టైం సరిపోదు ఇంకా తొందరగా చేసుకోవాలి అనుకుంటే కనుక క్లాత్ పెట్టి బాగా ఇలా రబ్ చేసేసామంటే చెమ్మ అంతా లాగేసింది. కానీ చెమ్మ మాత్రం అస్సలు ఉండకూడదు, ఫుల్గా లాగి ఆరిపోవాలన్నమాట. ఇదంతా కూడా ఒక బౌల్లో రెడీ చేసేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడగా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అదిను డైరెక్ట్గా పప్పు వేయకుండా ఇలా స్ట్రైనర్లో వేసుకుని వేపుకోవాలన్నమాట. వేపుకునేటప్పుడు చాలా కరెక్ట్గా లెవెల్లో చేసుకుని వేపుకున్నట్లయితే పలుకు మీద క్రిస్పీగా వచ్చేలాగా వేపాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరేండి ఆయిల్ బాగా ఎక్కువ ఉండాలి, నూనె కూడా బాగా కాగాలండి. లేదంటే కనుక సరిగా పప్పు వేగదనమాట. చూసారా, ఒకటి వేసి చూశాను బాగా అలా తేలిపోయి పైకి వచ్చేయాలి, అప్పుడు నూనె కాగినట్టు. డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా జల్లెడలో వేసుకుని కొంచెం కొంచెంగా 2 వాయిల కింద నేను వేపుకుంటాను. చూడండి, ఇవి బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఒకేసారి వేపితే కనుక లోపలివి సరిగా వేగకపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా నిదానంగా వేపుకొని కొంచెం ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అది మొత్తం వేగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అటు ఇటు చూసుకుంటే జాగ్రత్తగా మార్చుకోవాలి, కంటిన్యూ ఒకే ఫ్లేమ్లో పెట్టకూడదు. కొంచెం నిదానంగానే వేపుకోవాలి. చూసారు కదండి, కొంచెం కలర్ చేంజ్ అయింది, మనకి వేగిపోయినట్టుగా తెలుస్తుంది. చూడండి, ఈ ఆయిల్ అంతా కూడా ఫుల్గా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చూసారా, సౌండ్ తెలుస్తుంది, సౌండ్ డిఫరెన్స్ వచ్చి వేగినట్టుగా మనకి పలుకులు తెలుస్తున్నాయి అన్నమాట. దీన్ని ఇలా వేరే ప్లేట్లో వేసుకోకుండా ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో వేసుకుంటే మనకి ఆయిల్ లాగిన ఏమన్నా ఉన్నా కూడా వేస్ట్ అంతా కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అంటే దానికి పేపర్కి పట్టేస్తుంది. ఇలా తీసుకుని టిష్యూ పేపర్లో వేసేసుకుని మళ్ళీ ఇంకా ఇంకొక వాయు ఉంది కదండి, అది కూడా రెడీ చేసేసుకుందాం. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు అండి, అది ఫ్రై అయిపోవడానికి ఇండికేషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆయిల్లో ఉంటుందో ఆ బబుల్స్ అన్నీ కూడా ఆగిపోయి ఫ్లేమ్ అంతా కూడా అప్పుడు తగ్గించేసుకుని మనం వెంటనే మనం తీసేసుకోవచ్చు. మనం ఈ టిష్యూ పేపర్ తీసేసుకుని చూడండి, దీని ఈ క్వాంటిటీకి సరిపోయినంతగా 1/2 స్పూన్ కారం వేసుకున్నాను, అలాగే జీరా పౌడర్, సాల్ట్ రుచికి సరిపోయినంత చాట్ మసాలా పౌడర్ అండి. ఇది ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం బాగా బౌల్లో ఇలాగా ఫ్రై చేసేసుకుని
మనకి లాస్ట్ కొంచెం ఆయిల్ ఒక డ్రాప్ ఉంటుంది, ఇన్ కేస్ లేనట్లయితే కనుక డీప్ ఫ్రై కాబట్టి కంపల్సరీగా ఉంటుందండి. ఆ ఆయిల్లోనే బాగా ఇలా ఎగరేసుకున్నట్టు మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. గుమగుమలాడే చనా దాల్ రెడీ అండి. మసాలా చాలా తక్కువ టైంలో చక్కగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చేసుకుని రెయినీ సీజన్లో వింటర్ సీజన్లో ఇది చాలా బాగుంటుంది. మసాలా అంతా కూడా బాగా కలుపుకున్నానండి. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, వేడివేడిగా మసాలా చనాదాల్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీ అభిప్రాయాన్ని లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో తెలియజేసి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బటన్స్ ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.